ప్రైసలా ప్రభునేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని మన కుటుంబాలను బలపరుస్తూ ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చూడండి. సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఎవరైతే ఉదయకాల సమయంలో లేవగానే దేవుణ్ణి ఎత్తుకుతారో, దేవుని కొరకు చూస్తారో, మరి ఎవరైతే ప్రార్థన పూర్వకంగా వారి జీవితం ఉంటుందో వారి జీవితంలో ఎల్లప్పుడూ సంతోషమే అండి. మరి ఆలస్యం చేయక ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తూ ఈ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిద్దామా? మరి సంతోషంగా మన జీవితాన్ని చేయడానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మనము అందరము కలిసి సిద్ధపడుదాం. మరి ఈ ఉదయం దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 4:7 అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలి మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను. చూడండి, స్వస్థ బుద్ధి కలవారై, మరి అంతము సమీపమై ఉన్నది. చూడండి, ఈరోజు మనది అవుతుందా? కాదండి. ఈరోజు మరి చూస్తున్న వారు కూడా రేపటి రోజున చూడలేని స్థితి, వారిని మనం చూడలేకపోతున్నామండి. ఎన్నో మరి భయంకరమైన రోగాలు, ఎన్నో భయంకరమైన శ్రమలు, మరి వెళ్తూ వెళ్తూ మార్గంలో మరి చావును చూస్తున్న వారు ఎంతోమంది, మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనమున్నాం. ఈ కరోనా వచ్చి ఎంతోమంది మనుషులు మరి మన కళ్ళ ముందే మరణించారు కదండి. మరి అంత ఘోరమైన ప్రమాదకరమైన లోకంలో మనం బ్రతుకుతున్నాము కాబట్టి మరి చక్కని రీతిలో ఉదయకాల సమయంలో దేవుడు మరి మనందరితో మాట్లాడుతున్నారు కదా. చక్కని తెలివి జ్ఞానము గలవారై, మంచి బుద్ధి వివేకము గలవారమై మనం ఏం చేయాలంటే మరి అంతము సమీపమై ఉన్నది కనుక మనము జాగ్రత్తగా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. రోజాన ప్రార్థన చేయని వారు ఎంతోమంది ఉన్నారండి. భక్తిగా జీవిస్తున్నామని మరి అనుకుంటున్నారు, లేకపోతే మరి క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము కదా, మేము అన్నిటి నుంచి కాపాడబడతాములే అని అనుకుంటున్నారు. ఈ రోజున క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కాదండి, మరి క్రైస్తవులకి కావలసిన ప్రతీది కూడా మనము ఆచరించాలి. చూడండి, ఎవరైతే మరి స్వస్థ బుద్ధి గలవారే, చక్కని రీతిలో రాయబడిన రీతిగా మరి ఎవరైతే ఉంటారో, ఎవరైతే ప్రార్థిస్తారో, మెలకుగా ఉండి ప్రార్థిస్తారు, వారి ప్రతి ఒక్క విషయం నుండి కాపాడుపడతారు. అది ఏ రోగమైన మరి శ్రమ అయినను, ఏ విరోధకరమైన మరి సంఘటన అయినను, మరి ఎలాంటి పరిస్థితుల్లో మనమున్న దేవుడు మరి ప్రతి ఒక్క దాని నుంచి మనని విడిపించి మరి చక్కని తప్పించి మనల్ అందరినీ కూడా రక్షించే దేవుడు అండి, కాపాడే దేవుడు. ధైర్యము తెచ్చుకో, ప్రతి విషయాన్ని బట్టి దిగులు పడి బాధపడి భయపడి ప్రార్థనని మరి నువ్వు మానేస్తున్నావేమో ప్రియ సహోదర సహోదరి, ప్రార్థన చేయి. ఉదయకాల సమయంలో మరి నువ్వు చేస్తున్న ప్రార్థన నీ ఇంటి వారికి క్షేమము, నీ కుటుంబానికి రక్షణ. మరి ప్రార్థించే వారిగా మెలకుగా ఉండి ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నారు. మరందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఉందాం. ప్రార్థన సమస్తాన్ని మనకు మరి నిజంగా చక్కని రీతిలో ప్రతి అన్నిటిలో నుంచి మరి దేవుడు మనందరినీ కాపాడుతూ విజయాన్ని ఇస్తుంది. మరి ఈ సమయంలో ప్రార్థించిన వారు ఎవరైనా ఇంకా ఉంటే ప్రార్థన మళ్ళీ ప్రారంభించండి మీ గృహాలలో, మరి మీ వ్యక్తిగత జీవితంలో. ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రభా, మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. మీ వాగ్దానము అయ్యా, ఇదిగోండి ఈ ఉదయం ప్రభా మీరు ఇస్తున్న అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడను కాక. ప్రభా, ఇదిగోండి మీరే మాకు సహాయకుడిగా ఉండరు, మమ్మల్ని నడిపించండి, గొప్ప రీతిలో మాకు తోడుగా ఉండండి అయ్యా. మెలకుగా ఉండి ప్రార్థించే వారిగా ప్రభా మీ ముందుము కాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఈ లోకము అంతము కాకముందే ప్రభా ఇదిగోండి మేము
ప్రభా ఇదిగోండి శ్రమలో పడిపోక ముందే ప్రభా ఎలాంటి విషయాల్లో మేము పడిపోక ముందే ప్రభా ఇదిగోండి మా కుటుంబాలను మేము ప్రార్థనతో కట్టుకునే వారిగా ఉంటకు సహాయం దయచని ఈ ఉదయం ఈ వాగ్దానం ధ్యానిస్తున్న వారందరి జీవితంలో ప్రత్యేకంగా ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక చక్కని దీవెన చేత నింపబడును గాక మంచి ఆరోగ్యాల చేత నింపబడును గాక వారి తల పెడుతున్న ప్రతి ఒక్క పనిలో మీరు ఈ రోజున సహాయకుడుగా మీరు ఉందరు గాక అలాగనే ప్రభా నూతన సంవత్సరంలో ప్రభా ఎవరైతే ఈ రోజున బర్త్డేస్ మ్యారేజ్ డే స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్లని దయ్యాన్ని కనికరంని వాత్సల్యంతో ఉంచుతూ అందరూ నడిపిస్తూ రమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.